మందులు ఉంటే ఎవరా? అలా చూస్తున్నామంటే పేకాటానికి కాదు, మందు కొట్టడానికి. నాకు కాదు, చెట్టుకు మందు కొట్టాలి, లేకపోతే ఎండిపోద్ది. రెండు జోకలు పడ్డారా? లైఫ్ లేదు, రానత్తా లైఫ్. ఆడమంటా వద్దంటావా? ఈ ఇల్లు మీ ఆట ఒకేలా తగలడ్డారా? ఇద్దరు జోకర్లు, లైఫ్ లేదు, ఆ రాణి రాదు, మీ ఆట అవ్వదు. ఛీ, లైఫ్ మీద ఏ ఐడియా లేకుండా బతుకుతున్నారు. కొత్త లోన్లు తీసుకునే వాళ్ళే కానీ పాత లోన్లు కట్టేవాళ్ళు ఒక్కడు కూడా కనపడలేదు. హెడ్ ఆఫీస్కి సమాధానం చెప్పలేక నా హెడ్ హీట్ ఎక్కిపోయి ఏడుస్తున్నాను. ఏడుస్తావురా? నీ బతుకు అంతే, జీవితాంతం నువ్వు ఇలా ఏడుస్తూనే ఉండాలి. మిమ్మల్ని కాదులేండి, మీరు కానివ్వండి. సరే, ఇదిగో న్యాయం తర్వాత తిరుగుతుంది, ముందు కస్టమర్ల సంగతి చూడవమ్మా. చెప్పండి సార్, మీకు ఏ విధంగా సహాయపడగలను? నా అకౌంట్లో డబ్బులు కావాలండి. డబ్బుతో కనరా, నీ అమ్మ మొగుడు సొమ్ము ఉందని ఇక్కడ ఇంత నగదాశిస్తున్నారు. ఓ 5,000 ఇవ్వండి. పెళ్ళాం కష్టపడి పని చేస్తుంటే 1,000 తీసుకెళ్లి ఆ పేకాట్లో తగిలేస్తారు. పేకాట నేనా? మిమ్మల్ని కదలండి, ఫోన్లో అలా అయింది. ఒరే మనోడా, టీ తాగి వెళ్ళొచ్చు కదా. ఉండవే, ఈ రోజు అసలే లేటు, ఒక గంట పోయి వస్తాను. ఏంటో, ఎప్పుడు ఆడావిడ ఈడికి? గుడ్ మార్నింగ్ అజాలకృష్ణ గారు. గుడ్ మార్నింగ్, గంట లేట్ ఇక్కడ. అయిపోతుంది సార్, కంగారు పడకండి. రే, కస్టమర్ వెయిటింగ్ రా. నువ్వు కూడా ఏంట్రా? మీరు వెళ్ళండి. వచ్చానుగా, అయిపోతుంది. రండి స్వామి, ఏం కావాలి? ప్రసాద్, ఈ చెవిరింగ్ పెట్టుకుని ఎంత వస్తుందో అంత ఇవ్వు. అవును, ఒకటే చెవిరింగ్ ఉంది, ఇంకోటి ఏది? మా ఆవిడకి ఒకటే చెవి పనిచేస్తుంది, రెండు చెవి లేదు, పని చూడు. అవును రే, ఇది దోసకాయలు విధిలో వంకాయ నాగలక్ష్మి విధిలో. మా ఆవిడది చెప్పిడిపోద్దు రే, పోయిన వారం నేనే ఎత్తుకేసి ఇచ్చాను. అవును, ఇది దొరికిందో కొట్టేసావా? లేదు, మా ఆవిడదే. ఒరే తులసి, ఒకసారి ఫోన్ ఇవ్వరా, పోలీసులు ఫోన్ చేద్దాం. మీకెందుకు తీసుకొస్తాను. మేనేజర్ గారు, సోర్ణ వస్తుందండి. తెలుస్తుంది లేరా, అది వస్తుంటే నా గుండు చప్పుడు దరివేస్తున్నట్టు ఉంటుంది. ఏంటండి గజాల గారు, ఈ మధ్య ఫిజియోథెరపీకి రావడమే మానేశారు? నెప్పులు ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యాయి, రేపు వస్తాలే. రే, మళ్ళీ మొదలైందిరా బాబు. నువ్వేంటి ఇలా వచ్చావు? మీకు చెప్పాను కదా, ఫంక్షన్ కి వెళ్ళాలి. గుర్తొచ్చింది, గుర్తొచ్చింది. తాళం తీసుకురా, డోర్ తీద్దు గానీ. సార్, ఇది లలిత జ్యువెలరీ షాప్ అనుకున్నారా, లాకర్ రూమ్ అనుకున్నారా? ప్రతి ఫంక్షన్ ఆవిడ వేసుకెళ్తాం, మీరు ఇచ్చి పంపటం. రేపు ఎవరైనా ఇన్స్పెక్షన్ కు వస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? అదేమన్నా నగలు తీసుకుని పారిపోతుందా? పక్క ఊరు పెళ్లికి కదా వెళ్తుంది, ఓ మిస్ కలిస్తే అరగంటలో బ్యాంక్ లో ఉంటుంది. మిస్డ్ కాల్ తర్వాత మిస్ అయితేనే ప్రాబ్లం. నేను చూసుకుంటాం కదా. ఇది చాలా బాగుంది, వేసుకుని ఫంక్షన్ కి వెళ్ళొస్తాని. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏంట్రా బాబు, ఎక్కడ చోట్లేదు, ఎక్కడ దుకాణం? ఊర్లో ఎక్కడన్నా పోలీసులు పట్టేస్తున్నారు. ఎక్కడైతే సేఫ్టీగా ఉంటుందని ఇక్కడ పెట్టా. కరెక్ట్ చెప్పారా పెద్దోడా, ఇక్కడ పోయిన వాళ్ళతో డిస్టర్బెన్స్ ఉండదు, ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ ఉండదు. 13 ముక్కలు ఉన్నాయి కలుపు. రే, మా ఆవిడ ఫోను. హలో బంగారం, ఎక్కడ చచ్చావు? గుడ్లో. గుడ్లోనా? అయితే ఒకసారి గంట కొట్టు. ఏంటి గంట కొట్టాలా? కొట్టాను కొట్టాను. వినిపించిందిలే, పిచ్చింది అనిపిస్తుంది. సూపర్ రా. పోలీసులు పారిపోవడం దారి కూడా లేదు. అవునరా, ఏమైందిరా సార్? మా అన్నయ్య సార్ వీడి బొక్క సిరిపోయి మందరిని అద్దాన్ని కలిసి పై కలిపాడు. మరి బంధువులు ఎవరు లేరేంట్రా? అంటే సార్, వీడు కాకలే ఉన్నాడు, పెన్నె పెడితే కాకలే రావు, అలాంటి పంచేసారు వస్తారు సార్. ఈ సవ పంచేది మనకెందుకు? కదండి. ఓకే సార్.
ఓం నమ శివాయ 26/7/19 అంటే ఈ రోజేగా పి రాజేష్ 118 కన్నబాబు 87 సీనుగాడు 187 వీడికి డ్రాప్ ఛాన్స్ కూడా లేదు, అందుకే మిడిల్ డ్రాప్ అయ్యి లోపల దూరినట్టున్నా నా కొడుకు. ఏంటే శేఖర్ మళ్ళీ వచ్చారు? ఏం లేదురా, గవర్నమెంట్ వాళ్ళు శవశ్రీ అని ఒక కొత్త పథకం మొదలెట్టారు. ఆరోగ్యశ్రీ విన్నాగా ఈ శవశ్రీ అండి సార్? దిక్కుమాలిన శవాల్ని ఫ్రీగా దాన సంస్కారాలు చేసే పథకం ఏరా ఈ పథకం. రే పెట్రోల్ పోసేండ్రా. వద్దు సార్ వద్దు సార్, అరే సిన్ బాయ్ అగ్గుపులు ఒగించారా బాబాయ్ చచ్చిపోతా ఎగరాయ్. అంటే ఏంట్రా అగ్గిపుల్ల ఆరిపెత్తే ఏం చేయలేని అనుకుంటున్నారా? రే స్టిక్కులు తీయండ్రా. అబ్బా నోట్లో గుడ్డ బాగానే మెయింటైన్ చేస్తున్నాడు రా, బిడ్డ దెబ్బకి రెడీ అయిపోయాడు. లింగిలు పైకి ఎత్తండ్రా. అది నీకు పెళ్లి చేస్తే ఇంటికో ఆడతోడుస్తుందని ఆశపడ్డాను, నీ బతుకులు బాగుపడతాయనుకున్నాను. ఊరుకో తాత, శ్మశానంలో పాకాడుకునే యదవులకు పిల్లలు ఎవరిస్తారు, పిల్లెవరు చేస్తారు? వీళ్ళకి కావు నాకు కాదు, ఇక నా వల్ల కాదు, నా దారి నేను చూసుకుంటాను. మీకు ఎప్పుడో చెప్పాను మీరింటే కదా, ఎప్పుడో అన్నలకు పెళ్లి చేయాలని ఆరాటం తప్ప. నువ్వు అది మూసుకుని గొట్టవద్దు. వీటికి ఏం తొక్కులేదు. వీళ్ళకి పెళ్లిలా చేసుకోండి చేసుకోండి, ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకునే నేను అనుభవిస్తున్నాను, ఇంకా వచ్చిన వాళ్ళు కూడా అనుభవించాలా? మనల్ తిట్టా నాలుగేండ్ వచ్చిందిరా, పద బయలుదేరు. ఏంటి చచ్చవతి ఇలా వచ్చావు? ఏం లేదు ప్రసాద్, ఇది 20 కాసులు పాత బంగారం, మా ఆయనకు తెలియకుండా దాచిపెట్టాను. దీంట్లో కసానాయట్లో కాజలు వేసుకున్న లాంగ్ చైన్, కళ్యాణ్ జ్యువెలర్స్ లో అదే మన ఐశ్వర్య రాయ్ వేసుకున్న నల్ల పూసుల గురించి. సరే గాని నగలు దీపావళికి ఇచ్చేస్తావా? దీపావళి నాకు ఎందుకు, దసరాకి ఇచ్చేస్తాను, మన చేతుల పనేగా. ఆ చేతి పని చూసే సంబంధాలు తెగొచ్చేస్తున్నాయి. నమస్కారం అండి. నమస్కారం. ఏ ప్రసాద్ ఇలా రావయ్యా. నేను ఉంటానే. ఏ ప్రసాద్, అత్తిలో కత్తిలాంటి సంబంధం ఉందా? నువ్వు కనుక ఓకే అన్నావు అనుకో, ఆదివారం పెళ్లి సోమవారం షో అయిపోయి కాదండి బాబు శోభనం. శనివారం అన్నయ్యలు చేస్తానండి, చెప్పండి, ఆదివారం నేను పెళ్లి చేసుకుంటాను. దానికంటే సంబంధాలు చూడటం మానేమనమయ్యా, మానేస్తాను, మిడిల్ డ్రాపింగ్ అయిపోతానండి. అదేంటి పంతులు గారు అంత మాట అనేశారు? లేకపోతే ఏంటండి, వీళ్ళ అన్నల ఆటల గురించి 35 కిలోమీటర్ రేడియస్ లో ఎవరికి తెలీదు? అది కాదండి, 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. 1000 ఇప్పుడు పోయి ఇప్పుడు 10,000 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అర్థమైంది, ఆ 10,000 ఏదో నేను నేర్చుకుంటాను. అయ్యా ఎప్పటికిప్పుడు అంటే మనం ఏం చెప్పినా ఏంటానికి తువ్వాళ్ళ ఒకడే ఒకడు ఉన్నాడండి. మా అమ్మాయిని చెప్పడం కాదు కానండి, రాణి పనుంటూ ఏం లేదండి, వంటలు ముగ్గులు అల్లికలు కుట్లు పిడకలు టోటల్ గా అన్ని పనులు వచ్చండి. మా సీనియర్ ఏమైనా తక్కువ తిన్నారు అనుకున్నారేంటండి, జానబొట్లు మొద్ది చెట్లు లోన బయట బ్లాక్ జాగ్ కింగ్ నైన్ బ్లైండ్ మధ్య మొక్క గుండాట 3 మొక్కలు హై బొమ్మ వచ్చిపోయినండి బాబు. ఇవన్నీ ఏంటండి? అదే రైస్ బిజినెస్ లో ట్రేడింగ్ కోడ్స్ అండి. అబ్బా అవి తీసి పడేవే, అవి లేకపోతే నేను చూడలేను కదా. అంటే నిన్ను చూడలేం. మరి అబ్బాయి నచ్చకపోతే? కాపురం చేసేటప్పుడు కాసేపు పక్కన పెట్టొచ్చులే. బాగా చూడు, నీ ఎదురుగా తెల్ల చొక్క వేసుకుని కూర్చున్నాడే అతనే పెళ్లి కొడుకు. అన్నయ్య రెండు లైఫ్లు జోకర్ తోడైనట్టు వదిన భలే ఉంది రా పాపం, అమ్మాయికి వెళ్ళి ఇప్పలేదు. బాగా చూసి చెప్పమ్మా, మా అబ్బాయి నచ్చాడా? ఆయనకేంటండి తెల్లగా బానే ఉన్నారు. తాత నాకు అమ్మాయి బాగా నచ్చేసింది. సంతోషం, మీ అమ్మాయి మా అందరికి బాగా నచ్చిందండి. చాలా సంతోషం అండి, చూసుకోవడాలు అయిపోయాయి కాబట్టి పెద్దలందరం కలిసి వచ్చే ఆదివారం మీ ఇంటికి వచ్చి ముహూర్తాలు పెట్టుకుంటే సరిపోతుంది. మంచిది, శుభం. ఉంటామండి. ఉంటాను సార్.
అంతా నీ దయమ్మ.